హలో నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్ స్టార్లు రెడీ థియేటర్లు రెడీ సినిమాలు రెడీ రిలీజ్ కోసమే వెయిటింగ్ మ్యాక్సిమం స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఇప్పటికీ క్లారిటీ ఇచ్చారు హీరోలు వరుసగా పెద్ద హీరోల సినిమాలన్నింటికి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి థియేటర్లోకి రావడం కోసమే వెయిటింగ్ అంటున్నారు అభిమాన హీరోల సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయా ఎప్పుడెప్పుడు థియేటర్స్కి వస్తాయని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి క్లారిటీ ఇచ్చేశారు హీరోలు స్టార్ హీరోల సినిమాలన్నీ వరుసగా రిలీజ్కి రెడీ అవుతున్నాయి. మొన్న మొన్నటి వరకు సీజన్లు చూసుకొని రిలీజ్ డేట్ క్లాష్ కాకుండా డేట్స్ చూసుకుంటున్న హీరోలు ఎవరూ అడ్డు రాకుండానే రిలీజ్ డేట్స్ని అనౌన్స్ చేసేశారు. లేటెస్ట్గా రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసి ఆడియన్స్కి క్లారిటీ ఇచ్చేశారు మహేష్ బాబు. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించి ఇప్పటికే రెండు రిలీజ్ డేట్స్ మారాయి. అసలు అన్నీ బావుంటే ఈ సమ్మర్ బరిలో దిగాల్సిన మహేష్ మూవీ షూట్ పోస్ట్ పోన్ అవుతుండటంతో ఆగస్టుకి షిఫ్ట్ అయింది. అయితే ఆగస్టులో కూడా డౌటే అని టాక్ రావటంతో అసలు మహేష్ మూవీ రిలీజ్ అయ్యేదెప్పుడా అని కన్ఫ్యూజ్ అయిపోయారు ఫ్యాన్స్. అయితే అన్నిటికీ చెక్ పెట్టి ఆగస్టు నుంచి సంక్రాంతికి షిఫ్ట్ అయినట్లు అఫీషియల్గా అనౌన్స్ చేసి క్లారిటీ ఇచ్చింది టీమ్. ఇప్పటికే సంక్రాంతికి మహేష్ రికార్డు బాగానే ఉండటంతో కాన్ఫిడెంట్గానే జనవరి 13న థియేటర్స్కి వస్తున్నారు మహేష్ బాబు. ఏప్రిల్లో రిలీజ్ కావాల్సిన తన సినిమాని ఆగస్టుకి షిఫ్ట్ చేసి ఫ్యాన్స్కి క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. మెహర్ రమేష్ డైరెక్షన్లో చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ లీడ్ రోల్స్లో తెరకెక్కుతున్న బోలా శంకర్ మూవీ ఏప్రిల్ ఎండింగ్లో రిలీజ్ అని ఫస్ట్ అనౌన్స్ చేశారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇంకా సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవటం, ఎలాంటి వీడియోలు రిలీజ్ కాకపోవటంతో మెగా ఫ్యాన్స్ అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని వర్రీ అయ్యారు. అలాంటి టైంలోనే సారీ తమ్ముళ్ళు, సినిమా ఏప్రిల్కి కాదు ఆగస్టులో అంటూ అప్డేట్ ఇచ్చి బోలా శంకర్ని ఆగస్టు 11న థియేటర్స్లోకి తెస్తున్నట్లు అనౌన్స్ చేశారు. వరుస సినిమాలు చేస్తున్నా ఒక్క సినిమా కూడా రిలీజ్ కావటం లేదని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న టైంలో ఫ్యాన్స్కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ హీరోలుగా సముద్రికని డైరెక్షన్లో తెరకెక్కుతున్న వినోదయం సీతం రీమేక్ సినిమాని జులై 28న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అసలు ఎప్పటినుంచో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు, కొత్తగా స్టార్ట్ అయిన ఉస్తాద్, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమాలు అసలు రిలీజ్ హింట్ ఇవ్వని పవన్ కళ్యాణ్ సడన్ గా ఈ రీమేక్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయటంతో ఫ్యాన్స్ కి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సంవత్సరం నుంచి సినిమా లేక ఖాళీగా ఉన్న ఎన్టీఆర్ కొత్త సినిమా స్టార్ట్ చేసేదెప్పుడా అని ఎదురు చూసిన జనానికి సినిమా ఓపెనింగ్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసి క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అవుతున్నట్లు డేట్ ఇచ్చేశారు. ఈ మధ్యే గ్రాండ్ గా ఓపెనింగ్ చేసుకున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పార్లర్ గా సినిమాలు చేస్తున్నా తన ఫ్యాన్స్ కి మాత్రం ముందు నుంచే క్లారిటీ ఇచ్చేశారు. ఎందుకు వచ్చిన ప్రాబ్లం అని ముందు నుంచే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి థియేటర్లో కర్చీఫ్ వేసుకున్నారు ప్రభాస్. ప్రభాస్ పార్లర్ గా చేస్తున్న 4 సినిమాల్లో ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే సినిమాలకు మాత్రం రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేసి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సలార్ మూవీని 28న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మరోవైపు ప్రభాస్ ఓమ్రౌత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మైథాలజీ బ్యాక్డ్రాప్ మూవీ ఆదిపురుష్ జూన్ 16న రిలీజ్ అవుతున్నట్లు ముందే అనౌన్స్ చేయటంతో ఫ్యాన్స్ మాత్రం ఫుల్ క్లారిటీతోనే ఉన్నారు. దాంతో పాన్ ఇండియా స్టార్ అభిమానులు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. నాగశ్విన్ డైరెక్షన్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే కూడా వచ్చే సంక్రాంతి జనవరి 12న రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేశారు. స్టార్ హీరోలతో పాటు చిన్న హీరోలు కూడా రిలీజ్ డేట్స్ మీద క్లారిటీ ఇచ్చేస్తున్నారు. లేటెస్ట్గా బోయపాటి రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్కి సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మాసివ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 20న గ్రాండ్గా థియేటర్స్లోకి రాబోతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీగా రిలీజ్ అవుతున్న ఛత్రపతి సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ఇచ్చింది టీమ్. వినాయక్ డైరెక్షన్లో ప్రభాస్ ఛత్రపతి మూవీకి హిందీ రీమేక్గా తెరకెక్కిస్తున్న ఛత్రపతి మూవీ మే 12న పానిండియా వైడ్గా రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది టీమ్. స్టార్ ఎవరైనా స్టోరీ మాత్రం అదే, హీరో ఎవరైనా సినిమాకి హైలైట్ మాత్రం అదే. ప్రతి డైరెక్టర్ చేసే సినిమాలన్నింటికీ ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుంది. కానీ శంకర్ ఎన్ని డిఫరెంట్ సినిమాలు చేసినా సబ్జెక్టు మాత్రం ఒకటే. కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ స్టార్ డైరెక్టర్ ఎన్ని సినిమాలు చేసినా కామన్ పాయింట్ మాత్రం ఒకటే. ఒకే కాన్సెప్ట్తో ఇన్ని సినిమాలు చేసి హిట్ కొట్టడం శంకర్కి ఎలా సాధ్యం?
స్టార్ హీరో అయినా, అప్కమింగ్ హీరో అయినా, సీనియర్ హీరో అయినా, యంగ్ హీరో అయినా, శంకర్ చెప్పేది ఒకటే స్టోరీ. జెంటిల్మ్యాన్, ఇండియన్, ఒకే ఒక్కడు, శివాజీ, రోబో, గేమ్ చేంజర్, ఇలా సినిమా ఏదైనా శంకర్ కాన్సెప్ట్ మాత్రం ఒకటే. శంకర్ ఎన్ని సినిమాలు చేసినా, ఎవరితో సినిమాలు చేసినా సమాజాన్నే తన స్టోరీగా తీసుకుంటారు. సమాజంలో జరిగే ఇన్సిడెంట్స్తోనే బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తున్నారు శంకర్. ఫస్ట్ మూవీ జెంటిల్మెన్ దగ్గర నుంచి లేటెస్ట్గా వస్తున్న గేమ్ చేంజర్ వరకు శంకర్ సినిమా కాన్సెప్ట్ అంతా సొసైటీ గురించే. మొదటి సినిమా జెంటిల్మెన్లో ఎడ్యుకేషనల్ మాఫియా మీద సినిమా చేసినా, ఇండియన్లో విపరీతంగా పెరిగిపోయిన అవినీతిని చూపించినా, ఒకే ఒకడులో రాజకీయాల్లో పేరుకుపోయిన అవినీతిని పాయింట్అవుట్ చేసినా, ఇవన్నీ సమాజంలో జరుగుతున్న విషయాలే. అంత పవర్ఫుల్ సినిమాలే కాబట్టి ఇన్నేళ్ల తర్వాత భారతీయుడు 2 వస్తున్న సినిమా మీద ఇంట్రెస్ట్ ఏమాత్రం తగ్గలేదు జనానికి. రజనీకాంత్ శివాజీలో సమాజంలో అడుగడుగునా ఉన్న అవినీతిని చూపించారు. రోబోలో టెక్నికల్గా ఎంత డెవలప్ అయినా దానివల్ల అన్ని అనర్థాలు ఉన్నాయని చూపించారు. రోబోలో రేడియేషన్ వల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందో కళ్లకు కట్టినట్టు చెప్పారు. ఇక లేటెస్ట్గా రామ్ చరణ్ హీరోగా వస్తోన్న గేమ్ చేంజర్లో ఓట్లు రాజకీయాలని కాన్సెప్ట్గా తీసుకొని పవర్ఫుల్ సోషల్ కాన్సెప్ట్తో తీస్తున్నారు. ఇలా శంకర్ ఏ సినిమా చేసినా ఇంటర్లింక్డ్గా ఉన్న సబ్జెక్ట్ మాత్రం సొసైటీయే. 2022 ఇండియన్ సినిమాని డామినేట్ చేసింది అన్డౌటెడ్లీ సౌత్ సినిమాలే. ఈ సంవత్సరం కూడా అదే డామినేషన్ని ఈజీని కంటిన్యూ చేస్తున్నాయి సౌత్ సినిమాలు. పాన్ ఇండియా వైడ్గా పాపులర్ అయిన సౌత్ క్రేజీ సినిమాలకు అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో, హైప్తో సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. ఈ క్రేజీ సినిమాలు బాలీవుడ్ కంటెంట్కి గట్టి పోటీ ఇవ్వబోతున్నాయి. అలా సౌత్ మోస్ట్ అవైటింగ్ సీక్వెల్స్ ఏంటో, ఎంత బడ్జెట్తో తెరకెక్కుతున్నాయో, ఎప్పుడు రిలీజ్ అవ్వబోతున్నాయో, లెట్స్ హ్యావ్ ఎ డీటెయిల్డ్ లుక్. లాంగ్వేజ్తో సంబంధం లేకుండా రిలీజ్ అయిన సౌత్ సినిమాలన్నీ బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలకు ఇప్పుడు సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. ఈ లిస్ట్లో లేటెస్ట్గా జాయిన్ అయిన సినిమా అఖండ. బాలకృష్ణ బోయపాటి క్రేజీ మాస్ కాంబినేషన్లో 2021లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన అఖండ త్వరలోనే సీక్వెల్కి రెడీ అవుతోంది. అఖండ హిట్ అయినప్పుడే సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేసిన టీమ్ జూన్లో బాలయ్య బర్త్డే రోజు అఖండ సినిమాని అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగులో మోస్ట్ ఇంట్రెస్టింగ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న సినిమా పుష్ప 2. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కి పానిండియా వైడ్గా క్రేజ్తోనే కాకుండా కలెక్షన్లతో కూడా సూపర్ హిట్ అయిన పుష్ప మూవీకి సీక్వెల్ షూట్ సూపర్ ఫాస్ట్గా జరుగుతోంది. 400 కోట్ల భారీ బడ్జెట్తో ఫస్ట్ పార్ట్ని మించిన యాక్షన్ డ్రామాతో తెరకెక్కుతున్న పుష్ప 2 నెక్స్ట్ ఇయర్ గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. లేటెస్ట్గా ఆస్కార్ అవార్డు అందుకుని తెలుగు సినిమానే కాదు ఇండియన్ సినిమానే టాప్ ఆఫ్ ద వరల్డ్ నిలబెట్టిన 3RRR మూవీకి సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేసింది టీమ్. టాప్ డైరెక్టర్ రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన 3RRR 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి గ్లోబల్ వైడ్గా కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న 3RRR అత్యున్నత పురస్కారాలు కూడా అందుకోవడంతో ఉన్న క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి అత్యంత భారీ బడ్జెట్తో 3RRR 2 ప్లాన్ చేస్తోంది టీమ్. ఇప్పటికే 3RRR 2 గురించి డిస్కస్ చేసుకున్నట్టు హాలీవుడ్ మీడియాలో ఓపెన్ అయ్యారు రాజమౌళి. హిట్ టైటిల్కి తగినట్టు వరుసగా సూపర్ హిట్లు కొడుతూనే ఉంది హిట్ సిరీస్. శైలేష్ కొలను డైరెక్షన్లో విశ్వక్ సేన్, అడవి శేష్ నటించిన హోమిసైడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హిట్ 1-2 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. సిరీసులుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి హిట్ 3 కూడా రాబోతోంది. ఈ సినిమాతో పాటు అడవి శేష్ గూఢాచారి 2 కూడా మోస్ట్ అవైటింగ్ సీక్వెల్ లిస్ట్లోనే ఉంది. గూఢాచారి 2 2018లో గూఢాచారికి ఇంకా ఎక్కువ యాక్షన్ సీన్స్ యాడ్ చేసి గ్రాండ్గా షూట్ చేస్తోంది టీమ్. ఈ సంవత్సరం జనవరిలో సీక్వెల్ పని అఫీషియల్గా స్టార్ట్ చేసిన టీమ్ లార్జర్ స్కేల్లో సినిమాని తెరకెక్కిస్తోంది. తెలుగులో మోస్ట్ సక్సెస్ఫుల్ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. తమిళ్లో కూడా కంటెంట్ డ్రివెన్ సినిమాలు ఎక్కువగా సీక్వెల్స్కు ప్రిఫర్ చేస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాల దగ్గర నుంచి చిన్న బడ్జెట్ సినిమాల వరకు సీక్వెల్ ట్రెండ్ని కంటిన్యూ చేస్తోంది తమిళ్ సినిమా. పొన్నియన్ సెల్వన్, 400 కోట్ల భారీ బడ్జెట్, తెలుగు, తమిళ్, హిందీ భారీ స్టార్ క్యాస్ట్, అంతకుమించి మణిరత్నం గ్రాండ్ మేకింగ్, అన్నీ కలిస్తే పొన్నియన్ సెల్వన్ మూవీ. హిస్టారికల్ మూవీగా 3 ఏళ్ల నుంచి తెరకెక్కి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన పొన్నియన్ సెల్వన్ 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ రాబోతోంది. వచ్చే నెలలో పొన్నియన్ సెల్వన్ 2 గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది.
తమిళ్లో సీక్వెల్స్ కి క్రేజ్ ఎంతుందో అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ భారతీయుడు టూ. అప్పుడెప్పుడో 25 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన భారతీయుడు సినిమాని మళ్ళీ ఇప్పుడు సీక్వెల్ గా చేస్తున్నారు శంకర్, కమల్ హాసన్. ఈ క్రేజీ కాంబినేషన్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న భారతీయుడు టూ దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది టీమ్. తమిళ సినిమాలలో లేటెస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, మోస్ట్ సక్సెస్ఫుల్ సినిమాలు ఖైదీ, విక్రమ్. ఈ సినిమాలకు కూడా సీక్వెల్ రాబోతోంది. ఇప్పటికే అటు ఖైదీ, విక్రమ్ కి సీక్వెల్స్ అనౌన్స్ చేసిన మేకర్స్ వాటిని రెడీ చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. కార్తీ లీడ్ రోల్ లో వచ్చిన ఖైదీ సౌత్ లో సూపర్ హిట్ అయి ప్రజెంట్ బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. అవుతూ ఉంటే 500 కోట్ల కలెక్షన్లతో విక్రమ్ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇలా బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ సౌత్ సినిమాలకు సీక్వెల్స్ ఆన్ ద వే. పైన చెప్పిన సినిమాలన్నీ భారీ బడ్జెట్, స్టార్ క్యాస్ట్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. కానీ తమిళ్లో మంచి హిట్ అందుకున్న జై భీమ్ ఎటువంటి కమర్షియల్ కాంటెంట్ లేకుండా సోషల్ మెసేజ్ తో చేసిన సినిమా. సూర్య హీరోగా వచ్చి సూపర్ హిట్ అయిన జై భీమ్ కి సీక్వెల్ చేస్తున్నట్టు గతంలోనే అనౌన్స్ చేసింది టీమ్. కన్నడలోనే కాదు, ఇండియా మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తున్న సీక్వెల్ KGF 3. కన్నడ సెన్సేషన్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 1200 కోట్ల కలెక్షన్లు రాబట్టిన KGF పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని కేజీఎఫ్ టూలోనే లీడ్ ఇచ్చిన డైరెక్టర్ నెవర్ బిఫోర్ గ్రాండ్ ఇయర్ తో నెక్స్ట్ ఇయర్ నుంచి కేజీఎఫ్ 3ని స్టార్ట్ చేస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత కన్నడ సినిమాలకు మంచి ఎక్స్పోజర్ తెచ్చిపెట్టిన సినిమా కాంతార. రిషబ్ శెట్టి హీరోగా డైరెక్ట్ చేసిన రీజనల్ కోర్ మూవీ కాంతార కూడా పాన్ ఇండియా వైడ్ గా మంచి హిట్ అయింది. ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాకి ప్రీక్వెల్ పనుల్ని లేటెస్ట్ గానే స్టార్ట్ చేసినట్టు పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. కంటెంట్ తో ఆడియన్స్ ని కట్టిపడేసే మలయాళ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ మూవీ జనగణమణకి కూడా సీక్వెల్ స్టార్ట్ అవుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జనగణమణ 2022లో మోస్ట్ సక్సెస్ఫుల్ మలయాళం మూవీగా పేరు తెచ్చుకుంది. ఈ ఇంట్రెస్టింగ్ లీగల్ థ్రిల్లర్ కూడా సీక్వెల్ గా రాబోతోంది. సో వ్యూవర్స్, ఇది వాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ హ్యాపెనింగ్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.